సో మీ అధికారంలోకి రావాలంటే అసలు ఏం చేస్తారు మీరు? మీరు అసలు మీ రాజకీయ పార్టీ ఎజెండా ఏంటి అసలు? రాజకీయ పార్టీ ఎజెండా కేవలం ఒకటే, బహుజనులకు తరతరాలుగా అన్యాయం జరిగింది. వాళ్ళని ఓట్లేసే యంత్రాలుగానే, ఓట్లేసే పనిముట్లుగానే, ఓట్లేసే మరమనుషులుగానే తయారు చేసిండు. వాళ్ళు ఓట్లు వేయించడానికి మాయలు చేసినాం. మనకు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు ఎలక్షన్లకు ఒక వారం రోజుల ముందునో ఒక నాయకులను కొనో, వాళ్ళని కొనో, వీళ్ళని కొనో, వాళ్ళని కేవలం చెంచాలుగా మార్చి వాళ్ళకు వాళ్ళ గుండె ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళ చేతులు మాత్రం ఒక బటన్ మీద ఒత్తేటట్టుగా ప్రోగ్రామింగ్ చేయబడ్డది. వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా అటువైపు నుంచి తీసుకొచ్చి బహుజనవాదం వైపు తీసుకురావాలని మొదటిది. రెండవది, వచ్చిన తర్వాత నేను మీకు ఇంతమంది చెప్పాను, తప్పనిసరిగా ఆ వర్గాల అభ్యున్నతి నిజమైన రియల్ టర్మ్స్ లో జరిగేటట్టుగా చేస్తాము అంటున్నాను. సో మీ అధికారంలోకి రావాలంటే అసలు ఏం చేస్తారు మీరు? మీరు అసలు మీ రాజకీయ పార్టీ ఎజెండా ఏంటి అసలు? రాజకీయ పార్టీ ఎజెండా కేవలం ఒక్కటే, బహుజనులకు తరతరాలుగా అన్యాయం జరిగింది. వాళ్ళని ఓట్లేసే యంత్రాలుగానే, ఓట్లేసే పనిముట్లుగానే, ఓట్లేసే మరమనుషులుగానే తయారు చేసిండ్రు. వాళ్ళు ఓట్లు వేయించడానికి మాయలు చేసినాం. మనకు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు ఎలక్షన్లకు ఒక వారం రోజుల ముందునో ఒక నాయకులను కొనో, వాళ్ళని కొనో, వీళ్ళని కొనో, వాళ్ళని కేవలం చెంచాలుగా మార్చి వాళ్ళకు వాళ్ళ గుండె ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళ చేతులు మాత్రం ఒక బటన్ మీద ఒత్తేటట్టుగా ప్రోగ్రామింగ్ చేయబడ్డది. వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా అటువైపు నుంచి తీసుకొచ్చి బహుజనవాదం వైపు తీసుకురావాలని మొదటిది. రెండవది, వచ్చిన తర్వాత నేను మీకు ఇంతమంది చెప్పాను, తప్పనిసరిగా ఆ వర్గాల అభ్యున్నతి నిజమైన రియల్ టర్మ్స్ లో జరిగేటట్టుగా చేస్తాము అంటున్నాను.